ఓం నమో నారాయణాయ నమశివాయ. నిన్న మనం మన ఉదర భాగంలో ఉన్నటువంటి మడతలు, ఒకటి గనక ఉన్నట్టయితే శతాయువులని, నూరు సూత్ర బద్ధుతులని, రెండు గనక ఉన్నట్టయితే మహాభోగులని, అదే మూడు గనక ఉన్నట్టయితే ఆచార్య పదాధికారులు అవుతారని, అదే వంకర గనక ఉన్నట్టయితే వారు ప్రాపర్ వేలో జీవించకుండా గమ్యం లేకుండా ఉంటారని అనుకున్నాం. దాని కంటిన్యూషన్ పక్కలు అంటే ఉదర పార్శ్వాలు, మన సైడ్స్ ఉంటాయి కదా పొట్ట దగ్గర లైక్ అవి, అక్కడ గనక పుష్టిగా మాంసయుక్తములై ఉండటం రాజలక్షణము. సైడ్స్ వచ్చేసి ఎముకలు ఉంటాయి కదా, ఎముకల చుట్టూ కూడా మంచి పుష్టిగా ఉండాలి. అలా గనక ఉన్నట్టయితే అది రాజలక్షణము. కడుపుపై ఉండే రోమాలు అంటే పొట్ట మీద ఎంట్రుకలు ఉంటాయి కదా, అవి వచ్చేసి మృదువుగా కోమలంగా సమదూరంలో ఉండుట రాజలక్షణం. ఓ రకంగా రాజరకం అన్నట్టు, అంటే రాజు అన్నట్టు కాదు ఆ వేలో ఉంటామని, అంటే ఉన్నతంగా అనుకోవచ్చు. ఏది పొట్ట మీద వెంట్రుకలు వచ్చేసి మృదువుగా కోమలంగా స్మూత్గా అదేవిధంగా సమదూరంలో కనుక ఉంటే రాజలక్షణం అనుకోవచ్చు. ఇక కొంతమందికి విపరీతంగా జుట్టు ఉండిద్ది, దట్టంగా ఉండిద్ది, గరుగుగా ఉండిద్ది, ఎట్టబెడతట్టు ఉండేది, దాని ఇష్టం అన్నట్టు ఉండిద్ది అనమాట. అలా కనుక వెంట్రుకలు కనుక ఉన్నట్టయితే పొట్ట మీద వారు వచ్చేసి డబ్బు లేనటువంటి వాళ్ళు అవుతారు, అదేవిధంగా సుఖానికి నోచుకుని ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. ఇక గోళ్ళల్లో, గోళ్ళు అంటే భుజసంధులు, ఈ భుజసంధుల దగ్గర వచ్చేటప్పటికి విషమత అంటే నాన్ ఈక్వాలిటీ, ఈక్వల్ కనుక లేనట్టయితే, ఎముకల కలయిక గలవాడు కనుక అయినట్టయితే, ఎముకలతో కలగలిపి ఉంటుంది అనమాట, ఈక్వల్గా ఉండు ఓకే, అలా కనుక ఉన్నట్టయితే వాళ్ళు లేనివాడు అవుతాడు, అంటే పేదవాడు అవుతాడు, అంటే డబ్బు లేకుండా పేదరికంలో మగ్గినట్టే. అవే సందులున్నంతగా ఉంటే నిమ్మ భోగి నిమ్నంగా కనుక ఉన్నట్టయితే, అంటే కొంతమంది గోళ్ళ సందులు ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఏమో ఈక్వల్గా ఉండవు, కొంతమందికి ఏమో సందులు ఉంటూ ఉంటాయి, వాళ్ళ కనుక సందులు కనుక ఉన్నట్టయితే వాళ్ళు దరిద్రులు అవుతారు. అలా కాకుండా స్థూలంగా ఉంటే ప్రాపర్ వేళ కరెక్ట్ వేళ కనుక ఉన్నట్టయితే వారు ధనికులు అవుతారు. సో గోళ్ళ దగ్గర కూడా ఆ వేళ ఉంటుంది. తర్వాత పలక వలె నుండు కంఠమున్నవారు నిర్ధనులు, ఓ రకంగా వారికి డబ్బు అనేది లేకుండా పేదవారు అవుతారు. ఇది పలక వలె కంఠం కనుక ఉంటే. అలా కాకుండా ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ అలా ఉండే కంఠం గలవారు సుఖజీవనులు కాగలరు. ఈ కంఠం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి రక్తనాళాలు కనుక కనిపిస్తూ కనుక ఉన్నట్టయితే వాళ్ళు సుఖజీవనులు అవుతారు. మహిష సదృశ్య గ్రీవులు వీరులు, మహిష అంటే దున్నపోతు, సో దున్నపోతులాగా మెడ ఉండిద్దే అలా కనుక ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేసి వీరులు అన్నట్టు లెక్క. లేడీ వంటి మెడగలవారు అంటే జింకలాగా ఉన్నటువంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు, అంటే గొప్ప పండితులు అవుతారు. శంఖ సమాన కంఠం ఉన్నటువంటి వారు, శంఖం ఉంటుంది కదా ఊదే శంఖం, ఆ వేళ కనుక కంఠం కనుక ఉన్నట్టయితే రాజులు రాణులు అవుతారు. సో ఉన్నతంగా ఉన్నట్టుగా ఆలోచించవచ్చు, గొప్పగా అన్నట్టు ఉండొచ్చు. ఇక మొడవు, ఈ మెడ పొడవుగా కనుక ఉన్నట్టయితే సుఖులు భోజన ప్రియులు అవుతారు. మెడ ఎవరికైతే పొడవుగా ఉంటుందో వాళ్ళు సుఖులు, బ్రహ్మాండకు సుఖపడుతూ ఉంటారు, అండ్ భోజన ప్రియులు అన్నట్టు లెక్క. ఇక రోమరహితంగా ఉన్నటువంటి పిరుదులు కనుక ఎవరికైతే ఉంటాయో అది శుభలక్షణం, చాలా మంచిది. అలా కాకుండా వేరే లాగా కనుక ఉన్నట్టయితే అది అశుభ లక్షణం. పిరుదుల మీద రోమాలు కనుక ఉన్నట్టయితే దట్స్ నాట్ గుడ్, ఇఫ్ నాట్ లేకుండా కనుక ఉన్నట్టయితే అది మంచిది అన్నారు. ఇక రేపు మనం రిమైనింగ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం, చేతులు, చేతి వేళ్ళు, అదేవిధంగా పొడవుగా ఉంటే అలా ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇవి కేవలం ఇందులో రాసిన మనం తెలుసుకుంటూ ఉన్నాం తప్ప ఇలాగే ఉండాలి, అమ్మో ఇలాగ లేకపోతే అట్ట, దయచేసి ఎవరో ఆలోచించవద్దు. గరుడ పురాణం నెంబర్ ఆఫ్ ఇష్యూస్ తెలుసుకుంటున్నాం, అందులో ఇది రాసిన తెలుసుకుంటున్నాం అంతే. కొంతమంది కింద కామెంట్ పెడుతుంది ఇది ఎందుకు సార్ మనకి, ఏంది సార్ ఇది కూడా మీరు చెప్తున్నారని. వాళ్ళకి ఆల్రెడీ నేను క్లియర్గా కామెంట్స్లో కూడా చెప్పున్నాను, మీరు ముందు ఫాలో అయితే మీకు తెలిసేది, ఇప్పటికిప్పుడు సొంతంగా చెప్తుంది కదా ఇది, అండ్ మోర్ ఓన్లీ ఇది ఒకటి స్పెషల్ కాదని కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా. గరుడ పురాణంలో వాళ్ళు ఏవైతే మెన్షన్ చేస్తూ వచ్చున్నారో ఓవరాల్గా మొత్తం చెప్తున్నాం కాబట్టి అలా చెప్తాను తప్ప వేరేదైతే కాదు.